నేడు ప్రపంచ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యాదాద్రి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలోని 150 మంది స్కూల్ విద్యార్థులు కలిసి గాంధీ వేషధారణలోని కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ అనిత చంద్రంతో పాటు జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చేనేత ప్రపంచంలోనే భారతదేశంలో అగ్రగామిగా నిలిపిన విషయం అందరికీ తెలిసిందే అని, చేనేత కళా భారతంలో చేనేత కార్మికుడు చేసినటువంటి చీరను అగ్గిపెట్టెలో పెట్టి విక్టోరియా మహారాణికి బహుమతిగా ఇచ్చాడని చరిత్ర చెబుతుంది. కొన్ని వేల సంవత్సరాలలో చేనేత చరిత్రలను 70 సంవత్సరాలతోనే కనుమరుగైపోయే విధంగా తయారైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థలు ఈ చేనేత అవసరాన్ని, చేనేత వలన ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ మరియు గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ నడుం బిగించింది. ఉభయ రాష్ట్రాల్లో గత 18 మాసాలుగా ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు లెక్చరర్లు పలువురు పాల్గొన్నారు. మరి ఇక్కడ చాలా చక్కగా ఫార్మేషన్ చేశారు. చర్క అనేది మన హెరిటేజ్, మనం ఇప్పటి నుంచో ఇండిపెండెన్స్ డే మన పోరాటం నుంచి మనం చర్క ఒక సింబల్గా మనకి వస్తుంది. చేనేత ధరించాలనేది మనం మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. నేనైతే ఎప్పటి నుంచో చేనేత ధరిస్తున్నాను. ముందు అయితే ఎక్కువ డిజైన్స్ ఉండేవి కావు. ఎప్పుడు మా అమ్మ అనేది బెడ్షీటు అంతా ఒకేలాగానే, డ్రెస్ ఒకేలాగా ఉండేదని చెప్పేది. కానీ దాని తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే నిజంగా చేనేతలో ఉన్న డిజైన్స్, కలర్స్ వేరెక్కడ కూడా దొరకదు. అందరు చేనేత ధరిస్తే ఒకటి మన సంపదని కావచ్చు. పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు అందరికీ నమస్కారాలు. మరి ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం. ఆ దినోత్సవం సందర్భంగా పిల్లలందరూ కూడా గాంధీజీ వేషధారణతోని చెరక రూపంలో కూర్చోవడం చాలా సంతోషం. మనం కూడా మన చేనేత కార్మికులను కూడా మనము గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ కాలంలో ఇప్పుడు మనకి మిషన్లు వచ్చి బట్ట తయారవుతుంది, కానీ ఎప్పటి నుంచో మనము వస్త్రధారణ చేయాలంటే అది చేనేత కార్మికులు చేసిందే. కాబట్టి వాళ్ళ కుల వృత్తిని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాను కాంపిటీషన్లో మెషిన్ బట్ట రేటు తక్కువగా వచ్చి చేనేత కార్మికుల వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కష్టపడి ఎన్నో గంటలు శ్రమించి చేసే వృత్తి కాబట్టి చేనేత బట్ట ఎట్లా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము